ప్రతి దుకాణదారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని దేవపట్నం తహసీల్దార్ ఎంవే రచు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వ్యాపారస్తులతో కరోనా థర్డ్ వేవ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ పిజి రామకృష్ణ, వైద్య శాఖ అధికారి డాక్టర్ నూర్జహాన్ బేగంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం దుకాణదారులతో వారు మాట్లాడుతూ కరోనా నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రతి వారంలో 2 రోజులు దుకాణదారులతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేస్తామని, మాంస నిత్యావసర దుకాణాల వద్ద ఎదురుగా నెట్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవపట్నం పోలీస్ స్టేషన్ అధికారులు, మహర్షి, చిరు వ్యాపారులు పలువురు పాల్గొన్నారు. అండ్ అందులో ఎవరైతే చెప్పారో అందులో అటెండ్ అవుతుంది. సరిపడుతుంది టాస్క్ ఫోర్స్ మీటింగ్ వారంలో 2 సార్లు ఉంటాయి, మంగళవారం, శుక్రవారం. దానికి మళ్ళీ నేను టైం ఇచ్చి నేను చెప్తాను. మీరు ఎవరికైతే 4 పేరు చెప్పారో ఫోన్ నెంబర్ నాకు నెక్స్ట్ ఆర్డినరీ ఏంటంటే, ఇప్పుడు మాకు ఇచ్చిన నిబంధన ప్రకారం గతంలో పెళ్లికి సంబంధించి 50 మందికి ఏదో దినకాయ ఒకటి ఆర్డర్ 20 మందికి అని చెప్పేసి వేదాను. ఇప్పుడు ఏమైంది 150 మందికి ఇచ్చాను. ఇక ముందు కూడా ఈ పర్మిషన్స్ అనేవి తప్పనిసరి, పెళ్ళికి కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా పర్మిషన్ లేకపోతే ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని కాదు. కాబట్టి అది కూడా కొంచెం తెలియజేయండి. డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని వారంలో ప్రతి వారంలో 2 మీటింగులు ఏర్పాటు చేసి ఆ మీటింగ్ నీడ్స్ అనేవి పై అధికారులకు పంపించాలనేది ముఖ్య ఆదేశాలు. సదర్ ఆదేశాల ప్రకారం ఈ వారంలో ఈరోజు ఇక్కడ ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ అధికారులతోనూ, అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్న మండలంలో ఉన్న వ్యాపారస్తులని కూడా తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కోవిడ్ ఆల్రెడీ కేసులు ఎక్కువ నమోదవుతున్న రీత్యా ప్రతి ఒక్కరూ కూడా నిబంధనలు పాటించాలనేది నేను తెలియజేశాను. ఇక షాప్స్ కానీ అలాగే ఈ మాంసం దుకాణాలు, చేపల దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రతి ఒక్కరు కూడా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించడం,